నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు నిలవర సుబ్రహ్మణ్యం నాయుడుపేటలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చంద్రబాబు నాయుడును విమర్శించడానికి వాడిన పదజాలం ఒక త్రాగుబోతు మాట్లాడినట్టు ఉందని ఎగ్దేవా చేశారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువుల బాసిన విద్యార్థుల శవాల మీద రాజకీయ పరిపాలన చేసిన ఘనత కేసీఆర్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని, అందుకే కేసీఆర్ పిచ్చిపట్టి పిచ్చి కూతురు కూస్తున్నారని, డిసెంబర్లో జరగబోవు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తమ అమూల్యమైన ఓటుతో బుద్ధి చెబుతామన్నారు. కల్వకుర్తి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన భాష అది సభ్య సమాజానికే సిగ్గుచేటు. ఒక తాగుబోతు మాట్లాడినట్టు ఉందే కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడినట్టు లేదు. తనకంటే ఎంతో సీనియర్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణాలతో నువ్వు రాజకీయాల్లో మంత్రి పదవు స్పీకర్ పదవు పొంది కాంగ్రెస్ పార్టీని మోసం చేసి దొంగ నిరాహార దీక్షలు చేసి ఐకమత్యంగా ఉన్న అన్నదమ్ముల్ని నిట్ట నిలవలా చీల్చించే విధానికి ప్రధాన కారకుడయ్యావు. మంచిదే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ కాదనలేదు. కానీ సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీకంటే ముందు 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అవిభక్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో లక్షల కోట్ల మందికి అభిమానిగా ఉండి భారతదేశ రాజకీయాలను చక్రం దిప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కాలి కోటికి సరిపోవు. మరి అలాంటి నాయకుడిని ఆ విధంగా దుర్భాషలాడడం ఒక తాగుబోతుకి చెందింది. తాగుబోతులు ఆ విధంగా మాట్లాడేది, ఏం మాట్లాడేది వాళ్ళకే తెలియదు. అలాంటి భాష ఎప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కూడా మాట్లాడిన దాఖలా లేటి వరకు. నువ్వు అంటున్నావు పిసిసి అధ్యక్షుడికి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండే వ్యక్తిని మాట్లాడే భాష అని చెప్పని నువ్వు అన్నావు. మరి నీకంటే ముందు 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాత్రం మాట్లాడచ్చు. నిన్న మాత్రం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే మాత్రం దాన్ని ఆక్షేపణ చేస్తాం. ఎన్నికలప్పుడు మాట్లాడడం సహజం. మీ పార్టీ సిద్ధాంతాలు చెప్పు, లేదా మీ పార్టీ ఏం చేయబోతుందో ఎంత కొడగొట్టావో అది చెప్పుకో. కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదే హిందీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మళ్ళీ ఢిల్లీ ప్రాంతాల్లో కూడా నువ్వు అడుగుపెట్టేది లేకుండా చేస్తారు. ఎందుకంటే శాసన భావంగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కౌంట్ ఇవ్వడు. మరి ఆయన నీలాంటి నీచమైన పదజాలాలు వాడడు. అది అనువుగా తీసుకొని నీ ఇష్టంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నీకు గుడ్డి చెప్తారు. బీజేపీ వాళ్ళు ఏ విధంగా మెరిసిపాడి మరి దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు ఒప్పుకోవద్దని చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేశారో, నువ్వు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఒక బంతి లాంటి వాళ్ళు పార్టీ లేదు. నువ్వు ఎంత గట్టిగా ఇస్తే అంత గట్టిగా మళ్ళీ తిరిగి నీకే జరుగుతుంది. మరి ఈరోజు మహాకూటం చూసి భయపడిపోయి ఈ మహాకూటానికి నాంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈ యొక్క దురాలోచన, దుర్మార్గమైన ఆలోచన ఆయనది కాదు. ఆ రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో ఉండే టీడీపీ నాయకుల యొక్క అభిమతం ప్రకారం మీకు ఎవరితో ఇష్టమో, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, ఎవరితో ఉంటే తెలుగుదేశం పార్టీ మరి అభిమానులు దేనికి మీరు చేయగలరు, మీకు మీకే వదులుతున్నానని చెప్పని హోందాగా వదిలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సమిష్టి నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన కాదు. నువ్వు అలా విధంగా దుర్మార్గంగా ఆలోచించి
చంద్రబాబు నాయుడు గారే మహాకూటమికి నాంది అని చెప్పి భయపడిపోయి రాబోయే ఎన్నికల్లో మరి మీకు నూకలు చెల్లిపోతాయనే బాధతోటే అనవసరమైన ప్రేళాపం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సద్విమర్శలు హోందాగా ఉండాలి, కానీ వ్యక్తిగతంగా మనిషిని దూషిస్తే అది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మరి తెలివిన్న వాళ్ళు తెలివిన్న ఓటర్లు ఎవరు కూడా దాన్ని సహించరు. మీకు తగిన విషయంలో తగిన గుణపాఠం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఈ విధమైన మాట్లాడితే మాకందరూ కూడా మీకంటే ఎక్కువ భాష తెలుసు, మేము కూడా అదే భాష మాట్లాడాల్సి వస్తుంది. చంద్రశేఖరరావు జాగ్రత్త, ఇలాంటి పద్ధతి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాం, మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. నీ పెద్దరికాన్ని నిలుపుకో, కానీ అనవసరంగా నీ పెద్దరికాన్ని మరి లీనర్స్గా నువ్వే దాన్ని కించపరచుకోబాక అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.